పెద్దల తప్పో పిల్లల తప్పో కాలం యొక్క సహజ గుణమో తెలియదు కానీ ఇవాళ నవయవనములోకి వచ్చేటువంటి మన బిడ్డలకు జుట్టు నరిసిపోతూ ఉంది. ఎందుకు ఏమిటి అని అర్థం కాకుండా బిక్కముఖాలు వేసుకొని ఏది దొరికితే అది వాటిని వాడుకుంటూ 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 కూడా లాభం పొందలేక మన బిడ్డలు ఇవాడు అలమటించిపోతూ ఉన్నారు. దీనికోసం మన మహర్షులు ప్రసాదించిన ఒక చక్కని మార్గం ఉంది. ఇప్పుడు ఈ ఋతువులో ఆ మార్గం చాలా అనుకూలమైంది. బోడతరం, బోడ తరం లేదా సరం, బోడ సరం అన్నా బోడ తరం అన్నా ఒకటే. దీన్ని సంస్కృతంలో ముండి మాకొమిస్తే ము సున్నా, డికి పిలిస్తే డి ముండి అని పిలుస్తారు. ఇది చాలా గొప్ప మూలిక. ఇప్పుడు వరి పొలాలు కోసిన తరువాత ఈ వరి మళ్ళల్లో నేల మీద ఇట్లా పరుచుకొని ఉంటుంది. ఆకు చాలా సువాసనగా ఉంటుంది. పూలు గుండ్లు 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 గుండ్లుగా మన వైలెట్ రంగు ఊదా రంగులో పూలు పూస్తాయి. గుండ్రంగా కాయల్లాగా ఉంటాయి పూలు. బోడతరం పూలు ఈ స్వచ్ఛమైన ఇప్పుడు వచ్చి ఉన్నాయి. దీన్ని మనం ఎక్కడైనా అంగళ్ళలో కూడా పోయిన సంవత్సరం నాటివి కాకుండా ఈ మధ్య వచ్చినవి మనం వెతికి తెచ్చుకోవాలి. ఒక 300 గ్రాములు బోడతరం పూలు లేక బోడసరం పూలు తెచ్చి కొంచెం కచ్చపచ్చ మెత్తగా ఉంటాయి, కొంచెం కచ్చపచ్చ గట్ల నలగొట్టి గిన్నెలో వేసి అందులో 1 లీటరు నీళ్లు పోయండి. మంచినీళ్ళు కలబెట్టండి, పొయ్యి మీద పెట్టండి. 1/2 లీటర్ కషాయం వచ్చేంత వరకు మరగబెట్టండి. సగం కషాయం దించి వడపోసేయండి, పిప్పి తీసేయండి. ఈ 1/2 లీటర్ కషాయంలో 0.5 లీటరు నువ్వుల నూనె పోయండి. పోసి చిన్న మంట మీద మళ్ళా పొయ్యి మీద పెట్టి ఈ నీరు మొత్తం కషాయం అంతా ఎగిరిపోయి 0.5 లీటర్ నూనె మిగిలే వరకు దీన్ని మరిగించండి. పూర్తిగా నీరు మిగలకూడదు, మొత్తం పోవాలి. గజ్జల గజ్జలుగా పొంగు వచ్చి అణిగిపోతుంది. చిన్న మంట మీద చేయండి, మాడిపోకుండా. దించి వడపోసి సీసాలో పెట్టుకోండి. దీన్ని ఒక బిడ్డలకు 3-4 3 3 చుక్కలు అనుకోండి. ఈ ముక్కులో 3 చుక్కలు, ఈ ముక్కులో 3 చుక్కలు ఉదయము పండ్లు తోముకునే ముందు, రాత్రి ఆహారము తీసుకునే ముందు, అంటే 7 గంటలకు ముందు రాత్రి, లేదా 6 గంటలకు 5 గంటలకైనా వేసుకోవచ్చు. ఏదైనా ఆహారానికి ముందు 1 గంట ముందు, 1/2 గంట ముందు, 10 నిమిషాల ముందు, ఉదయం పరగడుపున ముఖం గడుకునే ముందు ముక్కుల్లో వేసి లోపలికి పీల్చమని చెప్పండి. ఇదే తైలాన్ని బిడ్డల వయస్సును బట్టి 1/2 చెంచా నుంచి 1 చెంచా మోతాదుగా నోట్లో పోసుకొని తాగమని చెప్పండి. ఈ తైలాన్ని బోడతర తైలము. నస్యము పానము, పానము చేయాలి లోపలికి, నస్యం పీల్చాలి. ఈ పానము చేసేటప్పుడు కడుపులో ఆహారము ఉండరాదు, ఉదయం పరగడుపును తీసుకోవాలి. అదేవిధంగా రాత్రి కూడా ఆహారము తీసుకోబోయే 1 గంట ముందుగా ఈ నూనె లోపలికి తీసుకోవాలి. తీసుకొని 1 గంట వరకు ఏమి తినకుండా తాగకుండా ఉండాలి. ఇంతే. నస్యము పానము ఈ 2 చేస్తూ ఇంతకుముందు మీకు చెప్పిన అనేక రకరకాల తైలాలలో ఏదో ఒక తైలాన్ని పైన తలకు రాసుకుంటూ ఉండమని చెప్పండి. అంటూ ఉంటే ఈ నవయవ్వన వయసులో ఉన్నటువంటి యువతి యువకులకు తెల్లగా వచ్చినటువంటి వెంట్రుకలు చాలా అతి త్వరగా నల్లబడతాయి. మన బిడ్డలకు తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్లకు ముందు ఈ ఫోటో తీయండి. తీసిన తర్వాత ఇది వాడండి. అయితే ఈ బోడతరానికి పులుపు పడదు. చింతపండు పులుపు ఇది వాడేటప్పుడు వాడవద్దు. అది ముఖ్యంగా మీరు రాసుకోండి. చింతపండు పులుపు పనికి రాదు. వేరే టమోటా వాడండి, నిమ్మరసం వాడుకోండి, లేదా ఉసిరికాయ వాడుకోండి. ఆమ్చూర్ అంటే మామిడికాయ ముక్కలు ఎండబెట్టింది మనం కూరల్లో వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. చింతపండును మాత్రం వర్జించి మన బిడ్డల తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడం కోసం తల్లులు మీ వంతు ప్రయత్నం మీరు చేయవలసిందిగా కోరుతూ
పిల్లలు, పెద్దలు, బుడ్డమ్మలు, బుడ్డయ్యలు అందరు చెప్పండి జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.